హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా థంబ్నైల్లో చూసి. ఏంటంటే కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్నాయక్క. పగుళ్ళ నుండి రక్తం కూడా కారుతుంది, చాలా పెయిన్ అనిపిస్తుంది. ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి, ఒక్క రోజులోనే కాళ్ళ పగుళ్ళు అనేవి మాయమైపోవాలి అని ఇలా చాలా రకాల కామెంట్స్ అయితే నాకు వస్తున్నాయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తాను. ఇది పగుళ్ళు లేని కాళ్ళ మీద అయితే నేను చేయట్లేదండి, పగుళ్ళు ఉన్న కాళ్ళ మీద నేను చేస్తున్నాను. అంటే పగుళ్ళు అనేవి, కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్న కాళ్ళ మీద నేను చేసి చూపిస్తాను. ఒక్క రోజులోనే కాళ్ళ పగుళ్ళకైతే మనం బాయ్ బాయ్ చెప్పేయచ్చు అనమాట. ఖచ్చితంగా మీ కాళ్ళ పగుళ్ళు అనేవి తగ్గిపోతాయి ఈ ఒక్క హోమ్ రెమెడీతో. అది కూడా నేను చెప్పే ఈ ఒక్క హోమ్ రెమెడీతో ఒక్క రోజులోనే నేను లైవ్లో చేసి చూపిస్తాను. అది కూడా కాళ్ళ పగుళ్ళున్న కాళ్ళ మీద అయితే నేను చేసి చూపిస్తాను. లైవ్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం కాళ్ళ పగుళ్ళకి చెక్ పెట్టవచ్చు. అది కూడా ఒక్క రోజులోనే మీ కాళ్ళు అనేవి ఎంత ఎక్కువగా పగిలిపోయి ఉన్నా, బ్లడ్ కారుతున్నా ఈ రెమెడీ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. లైవ్లోనే నేను చూపిస్తాను, ఎటువంటి డౌట్ అయితే వద్దు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న వీడియో అయితే నేను కుంకుమాది తైలం అనేది పెట్టానండి. కుంకుమాది తైలం అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, మనందరికీ తెలిసిన విషయమే కదా. చాలామంది ఏంటంటే ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారు, ఏమనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లక్క ఇంగ్రీడియంట్స్ అనేది దొరకవు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. వీడియో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అనే ఇచ్చానండి. దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్లో కూడా మనకు అందుబాటులో ఉంటాయి, మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయన్నమాట. లేకపోతే ఆయుర్వేదిక్ షాప్లో మనం తెచ్చుకున్నా సరిపోతుంది. కుంకుమాది తైలం అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. స్కిన్ అనేది ఫేర్గా ఉండడానికి, పిగ్మెంటేషన్ కానీ, మచ్చలు కానీ, స్కిన్ టైటనింగ్ కానీ చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కుంకుమ తైలం యూజ్ చేయడం వల్ల. అది ఎక్కువగా అడిగారని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు కాళ్ళ పగులకైతే మాత్రం మనం ఎక్కడికి కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే, కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో, రెండు మూడు ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, లైవ్ రిజల్ట్ అనమాట. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో ఎంటర్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక టబ్ కానీ లేకపోతే ఒక బకెట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని అందులో హాట్ వాటర్ అనేది పోయాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ వేడిగా అయితే అవసరం లేదు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుపు అనేది వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షాంపూ అనేది వేసుకోండి. తర్వాత 1/2 లెమన్ అనేది వేసుకోవాలి. షాంపూ మీకు నచ్చిన షాంపూ అనేది వేసుకోవచ్చండి. వాటర్ అనేది మన పాదాలు మునిగేంత వరకు పోసుకోవాలి. వాటర్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వేడి వాటర్లో షాంపూ అనేది బాగా కలిసిపోయేంత వరకు మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేయకుండా మన పాదాలు అనేవి ఈ వాటర్లో పెడితే షాంపూ అనేది అడుగునే ఉంటుంది, వాటర్లో కలవదన్నమాట. కాబట్టి మిక్స్ చేసిన తర్వాతే పాదాలు అనేది పెట్టుకోవాలి. నేను వాటర్లో పాదాలు అనేవి పెట్టాను. ఇప్పుడు ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ వాటర్లో పాదాలు అనేవి ఇలానే ఉండాలి. వాటర్లో పాదాలు అనేవి పెట్టే ముందు నెయిల్స్ మీద నెయిల్ పెయింట్ ఉంటే రిమూవ్ చేసిన తర్వాత వాటర్లో పాదాలు అనేవి పెట్టాలన్నమాట. ఇక్కడ నా నెయిల్స్ మీద నెయిల్ పెయింట్ ఏమీ లేదు, అందుకే నేను చూపించలేదండి, ఆల్రెడీ నేను రిమూవ్ చేశాను. వాటర్లో మన పాదాలు అనేవి 15-20 మినిట్స్ ఉండాలని చెప్పాను కదా. ఈ 15-20 మినిట్స్ కూడా మనకి నచ్చిన మ్యూజిక్ వినడం కానీ, టీవీ చూడడం కానీ ఏదైనా చేయొచ్చండి. మీకు టైం ఉంది అనుకున్నప్పుడే ఈ రెమెడీ ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. పాదాలు అనేవి వాటర్లో బాగా నానేయండి. ఇప్పుడు నేను చూపించింది అయితే స్క్రాపర్ అనమాట. ఇది పాదం అడుగున పగుళ్ళున్నా, తర్వాత ఎక్కువగా డ్రైనెస్ ఉన్నా రిమూవ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుందండి. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. పెడిక్యూర్ మొత్తం సెట్ అయితే అవసరం లేదనమాట, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇది చాలా తక్కువ రేట్ అండి, డీమార్ట్లో అయితే తీసుకున్నాను, పెద్ద ఎక్కువ రేటు కూడా ఉండదన్నమాట, 100 కానీ అలా ఉంటుంది, ఎక్కువైతే ఏమి ఉండదు, చాలా తక్కువ రేట్లో కూడా మనకు దొరుకుతుంది అనమాట. పగుళ్ళని రిమూవ్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మీకు ఎక్కువగా అంటే రక్తం కారేంత పగుళ్ళు ఉన్నా సరే దీంతో మీరు రబ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న పగుళ్ళు అనేవి రిమూవ్ అవుతాయి. నా పాదం మీద పగుళ్ళు అనేవి మీరు చూడొచ్చండి ఎంత ఎక్కువగా ఉన్నాయో, కెమెరాలో కనిపించే దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట.
నాకు లైట్గా బ్లీడింగ్ కూడా వస్తుంది అనమాట, చాలా ఎక్కువగా అయిపోయాయి. ఎందుకంటే నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఒక 3 మంత్స్ అవుద్దనమాట నేను పెడిక్యూర్ చేసుకొని, ఎందుకంటే లైవ్లోనే చూపిస్తే ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చేసుకోలేదు. అందుకే పగుళ్ళనే ఇలా వచ్చేసాయి. పెడిక్యూర్ చేసుకోకపోతే, అంటే కేరింగ్ తీసుకోకపోతే ఎవరికైనా పాదాలు అనేవి పగుళ్ళు వచ్చేస్తాయండి, నాకు కూడా అలానే వచ్చేసాయి. మీ పాదం పగుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్క్రాపర్తో 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న డెత్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యి పాదం అనేది సాఫ్ట్గా అవుతుంది. మీకు స్క్రాపర్ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు పాదం చూసారు కదా ఎంత స్మూత్గా అయిపోయిందో. మనం ఒక 5 మినిట్స్ అనేది చేసుకోవాలి. అంటే ఈ పాదం ఒక 5 మినిట్స్, ఆ పాదం ఒక 5 మినిట్స్, అంటే ఒక 10 మినిట్స్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన పాదాల మీద ఉన్న డెత్ స్కిన్ మొత్తం రిమూవ్ అయ్యి పాదం అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఈ బ్రష్ అనేది తీసుకొని మనం కాళ్ళని క్లీన్ చేసుకోవాలన్నమాట. బాడీ వాష్ కానీ షాంపూ కానీ అప్లై చేసి బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒక 2 మినిట్స్. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవడమే, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్లో పాదాలని ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్క్రబ్బింగ్ అన్నమాట. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయండి, ఆలివ్ ఆయిలే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక టమాటా అనేది తీసుకోవాలి, ఎర్రగా పండిన టమాటా, దాన్ని కట్ చేసుకొని జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, పల్ప్ కాదు జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. ఈ స్క్రబ్ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సన్ ట్యాన్ రిమూవ్ చేయడమే కాదు స్కిన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది, స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అవుతుంది అనమాట. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం కాళ్ళ మీద స్క్రబ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది సాఫ్ట్గా అవుతుంది, స్కిన్ మీద పేరుకుపోయిన డెత్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. ఇందులో షుగర్ అనేది యూస్ చేసాం కదా, మీకు ఒకవేళ రైస్ ఫ్లోర్ వద్దు షుగర్ యాడ్ చేసాం కదా అనుకుంటే రైస్ ఫ్లోర్ కూడా స్కిప్ చేయొచ్చు, లేకపోతే షుగర్ వద్దు అనుకుంటే షుగర్ కూడా స్కిప్ చేయొచ్చు. రైస్ ఫ్లోర్ ఒకటే యూస్ చేయొచ్చు, షుగర్ ఒకటే యూస్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ 2 యూస్ చేశాను, ఎందుకంటే స్కిన్ అనేది గ్లోగా అవ్వాలి, తర్వాత స్కిన్ మీద పేరుకుపోయిన డెత్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా 2 కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందాక మనం జ్యూస్ అనేది పిండుకున్న తర్వాత టమాటో మిగిలిపోయింది కదా, ఆ టమాటో అనేది తీసుకొని ఇలా మనం స్క్రబ్బింగ్కి యూస్ చేయొచ్చు, చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. 5 మినిట్స్ అనేది చేయండి, ఆ లెగ్ ఒక 5 మినిట్స్, ఈ లెగ్ ఒక 5 మినిట్స్ చేయాలి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఇంట్లోనే పాదాలు అయితే మెరిసిపోతాయండి, పగుళ్ళు కూడా ఉండవు. పాదాలు అనేవి అందంగా ఉంటే మన లుక్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలామందికి పాదాల పగుళ్ళు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పాదాల పగుళ్ళు అనేవి ఎందుకు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా డ్రై స్కిన్ సమస్య ఉన్న వాళ్ళకి పాదాల పగుళ్ళనే వస్తాయి. అంతేకాదు తేమ అనేది సరిగ్గా లేకపోవడం, పాదాలకు సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోకపోవడం, తర్వాత ఆహారం లోపాలు, ఎక్కువసేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల మనకి పాదాల పగుళ్ళనే ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేశాను, రెండో కాలు కూడా 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇక నేను వాటర్తో క్లీన్ చేసుకొని వచ్చాను, నా పాదాలు మీరు చూస్తే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అలాగే పైన కూడా కాళ్ళపైన మనకి డెత్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయింది. నేను ఇక్కడ పాదాలు కూడా స్క్రబ్ చేశానండి, కాకపోతే వీడియో అనేది ఎంత అవుతుందని చెప్పేసి చూపించలేదు, పైన వరకే చూపించాను. మీరు పాదాలు కూడా స్క్రబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫుట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాజలిన్ అనేది వేసుకోవాలి. తర్వాత కర్పూరం అనమాట 2 తీసుకున్నాను, పౌడర్లా చేసుకొని కర్పూరాన్ని ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్, ఆవా నూనె అనేది వేసుకోండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉన్నా వేసుకోవచ్చు. ఇంట్లో మనం వంటకి అనేది యూస్ చేస్తాం కదా, వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చండి, సన్ఫ్లవర్ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నారో వంటకి అది వేసుకోవచ్చు, నేను చెప్పిన ఆవు నూనె అనేది లేకపోతే. మన ఫుట్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది, సూపర్గా ఉంటుందండి. మీ పాదాలు అయితే చాలా చాలా సాఫ్ట్ అనిపిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ ఫుట్ క్రీమ్ అనేది రెడీ చేసుకుని యూస్ చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న కంటైనర్లో దీన్ని స్టోర్ చేస్తున్నాను, ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి, ఏం పాడవదనమాట. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా తెలియచేయండి.
ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన పాదాలను సాఫ్ట్గా చేయడానికి, స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇది నా పాదాల మీద నేను అప్లై చేసుకుని చూపిస్తాను, చూడండి. ఈ ఫుట్ క్రీమ్ని పాదాల మీద అప్లై చేసి ఒక 5 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మనం సాక్స్లు అనేది యూజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన పాదాలు స్మూత్గా ఉంటాయండి. మీరు రాత్రి టైంలో ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. మార్నింగ్ కల్లా మీ పాదాలు అయితే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. నేను చెప్పిన ఫస్ట్ స్టెప్లో నేను ఏదైతే చెప్పానో, వాటర్లో మన పాదాలు అనేది ఉంచాలి అని చెప్పాను కదా, ఖచ్చితంగా ఫస్ట్ అయితే మీరు అది చేయాలి. అది చేసిన తర్వాతే ఈ ఫుట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. స్క్రబ్బింగ్ అనేది మీ ఇష్టం అండి, చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్లో నేను మీ పాదాలను అయితే సోక్ చేయాలని చెప్పాను కదా, ఖచ్చితంగా అదైతే మీ పాదాలను నీళ్ళల్లో ఉంచాలి. అలా ఉంచిన తర్వాతే ఈ ఫుట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను సాక్స్ అయితే వేసుకుంటున్నాను, రాత్రంతా ఇలా వదిలేస్తాను. మార్నింగ్ అనేవి నా పాదాలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయిపోతాయండి పాదాలు అనేవి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడాలంటే ఈ 2 స్టెప్స్ అనేది చేయాలి. ఓకే, మార్నింగ్ అనేది చూపిస్తాను. మార్నింగ్ నా పాదాలు ఎలా ఉన్నాయో చూడండి. నా పాదాలు అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయి. మాకంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా సాక్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మనం మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. చూడొచ్చు నా పాదాలు అయితే పగుళ్ళు అనేవి అస్సలు కనపడట్లేదండి. ఒక్కరోజులోనే ఈ ఒక్క హోమ్ రెమెడీతో, మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నా పాదాలు అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయ్యాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా ఉంది. ఒక మంచి నెయిల్ పెయింట్ అనేది పెట్టేసుకుంటే మన కాళ్ళు అనేవి అందంగా కనపడతాయండి. మన కాళ్ళు అనేవి అందంగా ఉంటేనే మన లుక్ అనేది కంప్లీట్ అయినట్టు. మన కాళ్ళు అనేవి పగులున్నా, పగుల నుండి బ్లీడింగ్ అంటే రక్తం కారుతున్నా చూడడానికి అస్సలు బాగోవండి. ఖచ్చితంగా ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి, ఒక్క రోజులోనే మీ పగుళ్ళకు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కాళ్ళ పగులు ఉన్న వాళ్ళకి ఈ వీడియో సూపర్గా వర్క్ అవుతుంది, కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. లింక్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.